హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మనం పుదీనా రైస్, ఇది చాలా బాగుంటుంది. ఈ ఎంతోమందికి చాలా ఇష్టమైన రెసిపీ ఇది, కాబట్టి నేను ఇవాళ దీన్ని ఎంచుకునేసి మీ ముందుకు తీసుకొచ్చాను. చాలా బాగుంటుంది, ఇది చేయడం కూడా చాలా ఈజీ, తొందరగా అవుతుంది, ఎంతో సులువుగా మంచి రుచిగా ఉండే విధంగా ఇది ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ట్రై చేసి చూడండి. ఇది లంచ్ బాక్స్లోకి కానీ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం ఉదయాన్నే పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు క్యారేజీలు పెట్టాలంటే ఇది చాలా సింపుల్గా తొందరగా రెడీ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన రైస్ ఇది. ఓకేనా, మనం ఎలా చేసానో మన వీడియోలోకి వెళ్దామా. ముందైతే మనం రైస్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ రైస్ ఎలా ఉండాలంటే, మన ఇంట్లో మనం డైలీ వారి రైస్ ఏదైనా పర్వాలేదు, అందుకనే నేను మామూలు రైస్తోనే చూపించాను. లేదు మామూలు బిర్యానీ రైస్ అలాంటివి కూడా తెచ్చేసుకుంటా ఉన్నా కూడా పర్వాలేదు, కాకపోతే మెతుక్కు మెతుక్కు అతుక్కోకుండా సూపర్గా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఇది పుదీనా, పుదీనా ఆకులు మాత్రమే తీసుకోవాలి, కాడలు పనికిరావు దీనికి. ఈ విధంగా ఆకులు మాత్రమే తీసుకోండి, మంచి రుచి వస్తుంది, మెత్తగా ఉడుకుతుంది, బాగుంటుంది. ఓకేనా, అది కూడా చూసుకోండి, బూజు పురుగులు ఇలాంటివి ఏమీ లేకుండా. ఇప్పుడు ఒక మిక్సీ జారి తీసుకునేసి దాంట్లో ఏదైతే మనం నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాం పుదీనాని, ఆ పుదీనా ఆకులు దాంట్లో వేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఒక 2 ఇంచుల మందం అల్లం తీసుకునేసి దాన్ని బాగా చిన్నగా కట్ చేసి అందులో వేసుకోండి. వెల్లుల్లి రెమ్మల్ని మీద తోలు తీసి ఒక గడ్డని వేసుకోండి. 1 ఇంచు చెక్క కూడా వేసుకోండి. 3 లవంగాలు. ఇప్పుడు కొత్తిమీర, అది కూడా ఒక మోస్తరులో 1 కప్పు మందం తీసుకోండి. చిన్నగా కట్ చేసే అవసరం లేదు, పెద్దగా ఇరుసుకున్నా సరిపోద్ది. అందులో వేసేసి ఇప్పుడు ఏంటంటే కొద్దిగా నీళ్లు పోసుకోండి. ఆకులో కూడా నీరు శాతం ఉంటుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా నీళ్లు పోసుకోండి. పోసుకున్నాక ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ టైప్లో మనకి మెత్తగా పేస్ట్ వస్తుంది. ఓకేనా, దీన్ని ఈ టైప్లో మనం చేసుకుంటే మనం రైస్లో చేసేటప్పుడు కూడా ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ టైప్లో ఉండాలి. దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి దాంట్లో 1 గంటి నూనె వేసుకుందాం. ఎక్కువేం అవసరం లేదు, 1 గంటి సరిపోతుంది. దాన్ని కాస్త వేడెక్కనిచ్చి బిర్యానీ ఆకు 1 ఇరిసేసుకునేసి పచ్చెనగపప్పు 1 స్పూను, 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర వేసుకోండి. జీడిపప్పు మన ఇష్టం, కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదు. 1-3 పచ్చిమిరపకాయలని మధ్యలోకి వేసి వేసుకునేసి ఎర్రగడ్డలు కూడా 1 గడ్డ తీసుకునేసి పెద్దదైతే సన్నగా కట్ చేసి వేసుకోండి, చిన్న అయితే 2 అయినా తీసుకోవచ్చు, ఎక్కువ తక్కువ ఏం పర్వాలేదు. వీటిని మనం బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, అది కూడా మంచి స్మెల్ వచ్చే తీసుకోండి, మంచి రుచి వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఈ విధంగా కాస్త ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత క్యారెట్ని కూడా మీద తోలు అలా చీమి బాగా కట్ చేసి వేసుకోండి. లేదు ఈ ప్లేస్లో మరొక వెజిటేబుల్ వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం టమోటాను కూడా 1-2 తీసుకునేసి కొంచెం పెద్దగైనా పర్వాలేదు కట్ చేసి వేసుకునేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పసుపు కూడా కొద్దిగా వేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ దాంట్లో వేసున్నాం కాబట్టి చూసి వేసుకోండి. వీటిని బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందాక ఏదైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం పుదీనా పేస్టు, దాన్ని వేసుకోండి. ఇప్పుడు మీదకించి 1/2 స్పూను ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేస్తూ ఉడకనివ్వాలి. దీన్ని ఏంటంటే 3 లేదా 4 నిమిషాల సేపు ఇది బాగా కలుపుతూ ఉడకపెట్టామంటే ఈ టైప్లో చూడండి మంచి కలర్ వస్తుంది. ఈ కలర్ వచ్చేదాకా మనం బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం ఏదైతే రైస్ రెడీగా చేసి పెట్టుకున్నామో అది ఉంటలు లేకుండా గడ్డలు లేకుండా చూసుకోండి. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే బాగా కలుపుతూ, ఇది ఏంటంటే ఇప్పుడే కొంతమంది అనుకుంటారు స్టవ్ ఆఫ్ చేయాలేమో, స్టవ్ ఇప్పుడే ఆఫ్ చేయకూడదు, స్టవ్ ఆఫ్ చేయకుండా రైస్ కలపాలి. ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసినామంటే మనం ఏదైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నామో పేస్టు అది కొంచెం గడ్డగా మారుతుంది. కాబట్టి ఆ వేడి మీదని ఈ రైస్ వేసి కలుపుతూ ఉంటే అది ఇంకా పలచబడుతూ రైస్ మొత్తానికి కూడా ఈజీగా
పడుతుంది అన్నట్టు. రైస్లోకి కూడా మంచిగా ఇనికి సూపర్ టేస్ట్ వస్తుంది. ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చూడండి, ఈ విధంగా చేస్తే ఎటువంటి వాళ్ళైనా సరే ఇష్టంగా తింటారు. చిన్న పిల్లలే కానీ, ముసలి వాళ్ళే కానీ, పెద్దవాళ్ళే కానీ, ఎవరైనా సరే ఇంట్లో ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఇది ఉంటుంది. ఇది చాలా సింపుల్గా ఈజీగా తయారవుతుంది. దీనికి పక్కన ఏదైతే మనం పెరుగు, ఎర్రగడ్డలు, పెరుగు పులుసు చేసుకుంటామో ఆ టైప్లో చేసుకునేసి దాంట్లో లైట్ సాల్ట్ వేసి మిక్స్ చేసి అది కానీ పక్కన పెట్టుకొని, రెండు ఎర్రగడ్డలు పెట్టుకొని అది కాస్త అలా వేసుకొని తింటూ ఒక ఎర్రగడ్డ కొరుకుతుంటే ఆ రుచి ఉంటుంది, కమ్మగా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.